సుల్తానాబాద్ కోవిడ్ సెంటర్ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే విజయ రామనారావు శుక్రవారం కోవిడ్ ఐసోలేషన్లో ఉన్న కోవిడ్ పేషెంట్లను వారి క్షేమ సమాచారం, ఆరోగ్య పరిస్థితి, సౌకర్యాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు లేవన్నారు. కనీసం తాగడానికి మంచినీళ్లు లేవంటే ఆసుపత్రి దుస్థితి గురించి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలకు డోకా లేకుండా చేస్తున్నా అని చెప్పి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ అధికారులు, మరి మంత్రులు, మరి నియోజకవర్గం ఉన్నటువంటి శాసనసభ్యులు అందరు చెప్తా ఉన్నారు. మరి ఇవాళ కరోనా పేషెంట్లకు సంబంధించి మేము గత 15 రోజుల నుండి అన్ని పత్రికలలో మరి కథనాలు వస్తూ ఉంటే ఇవాళ ప్రత్యక్షంగా చూద్దామని చెప్పేసి ఇక్కడికి. ఇది అత్తే ఇది ఎట్లుందా సుల్తానాబాద్ కోవిడ్ ఆసుపత్రి సెంటర్ అంటే ఇది బంజారు దొడ్డి కన్నా అద్వానం. ఇంకా పశువుల దోలే బంజారు దొడ్డిలో కొంత నయ్యం కానీ అంతకన్నా అద్వానం. మొత్తం చెత్త. అసలు నీకు టాయిలెట్స్ అయితే ఏ టాయిలెట్ సెంటర్ కూడా మనం పోతే మళ్ళీ కొత్త రోగం వస్తుంది. కానీ ఇక్కడ మన సుల్తానాబాద్ కోవిడ్ ఆసుపత్రి ఇవాళ మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు అన్ని రోగాలు వస్తాయి. మరి కలెక్టర్ అమ్మ మన ఏడ తిరుగుతుంది, ఆమె ఏం చేస్తుంది, మన దేవుని తెలవాలి. ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఇక్కడ మరి అన్ని విధాలుగా కరోనా పేషెంట్లకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇవాళ కరోనా పేషెంట్లకు సాగుకు సుల్తానాబాద్ ఏదైతే కరోనా సెంటర్ కారణమవుతా, ప్రభుత్వ సెంటర్ కారణమవుతా ఉంటే మరి ఇక్కడ నేను కానీ అన్నయ్య గౌడ్ గారు కానీ మా కౌన్సిలర్ సుభాష్ గారు కానీ వరప్రదీప్ గారు కానీ సంపత్ కానీ రాజు కానీ మరి ఇక్కడ మీ అందరం కూడా కిషోర్ గారు కానీ అందరం ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఇవాళ విజిటర్లు కానీ వీళ్ళు ఉన్నటువంటి కరోనా పేషెంట్ కానీ టాయిలెట్స్ బయటకు వెళ్తూ ఉన్నారు, చెట్ల పంట బయటకు పోతూ ఉన్నారు ఇవాళ అందరూ. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ హాస్పిటల్ ఉంటే ఇంత అద్వానమైనటువంటి పరిస్థితిని నేను 28 నుంచి రాజకీయాల్లో ఉన్న 26 నుంచి జడ్పీటీసీగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, 2 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసాడు, ఇక్కడ చాలా మంది కౌన్సిలర్ ఉన్నారు, ఇంతమంది విన్ను చూసినా కానీ ఇంత అద్వానమైనటువంటి ఆ ప్రభుత్వ హాస్పిటల్ను ఇంత అద్వానంగా కొనసాగేటువంటి హాస్పిటల్ను డాక్టర్ లేకుండా, డాక్టర్లు ఒక్కటే డాక్టర్ మొత్తం 6 డాక్టర్ల పేరు మీద, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఇక్కడ ఏదైతే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, జనరేటర్, 6 డాక్టర్లు, 6 డాక్టర్లకు 6 డాక్టర్లకు 6 సిస్టర్లు ఉంటారా, కనీసం ఒక డాక్టర్కు 2 సిస్టర్లు ఉండాలి, అంటే 6 డాక్టర్లు 12 సిస్టర్లు ఉండాలి, 6 డాక్టర్లు 12 సిస్టర్లు 3 సిస్టర్లు ఉన్నారు. సారీ చేతికి